హాయ్ హలో గైస్, నేను మీ నాగరాజు టెక్ ఆఫీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, మీ ఇక్కడ ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, అన్నా ఈ ఆండ్రాయిడ్ 11కి అయితే సెట్టింగ్స్ అయితే రావట్లేదు, ఏదో సొల్యూషన్ చెప్పానని కామెంట్ చేశాడు. నేను ఆ బ్రోకి రిప్లై ఇచ్చిన, బ్రో నేను దాని గురించి ఏదైనా వీడియో చేసి అప్లోడ్ చేస్తానులే అని రిప్లై ఇచ్చాను. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ 11 యూజర్స్కి వీడియో. గైస్, ఆండ్రాయిడ్ 11 యూజర్స్కి అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అంటే నార్మల్ ఆండ్రాయిడ్ 12కి 13కి ఓపెన్ అయినట్టుగా ఆండ్రాయిడ్ 11కి అయితే ఓపెన్ అవ్వట్లేదు. అందుకే దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. ఓకే గైస్, ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ముందుగైతే మనం వీడియోలకు వెళ్ళిపోదాం. గైస్, ఒకటి చెప్పడం మర్చిపోయా, ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకొని చేయండి, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, జగనన్న ఇచ్చిన ట్యాబ్లో ఆల్ యాప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో లాస్ట్ ఒక వీడియో చేస్తాను, దానికైతే బాగా రీచ్ అయితే వచ్చింది. కానీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు అని నాకు అయింది కొంతమంది అవ్వలేదని. గైస్, అవ్వలేదని చెప్పిన వాళ్ళ కోసం ఈ వీడియో, అంటే ఆండ్రాయిడ్ 12 యూజర్స్కి మాత్రమే అయ్యే వీడియో మాత్రం ముందు చేస్తాను కదా, ఈ వీడియో ఆండ్రాయిడ్ 11 యూజర్స్కి. గైస్ ప్లీజ్, నా ఛానల్కి నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి, అలా అయితే మీరు లైక్ చేసినట్టయితే నా వీడియో బాగా వైరల్ అవుతుంది. గైస్, మీరు నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్తో వీడియోస్ అయితే చేసి మీ ముందు తీసుకొస్తాను. గైస్, ముందుగా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ 11 వాళ్ళకి ఇష్యూ ఏంటంటే సెట్టింగ్స్ అనుకోవట్లేదు మెయిన్. అయితే ముందుగా యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ అసిస్టెంట్ మెనూ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక ఐకాన్ అయితే వస్తుంది కదా, దాన్ని పై క్లిక్ చేసి సైడ్ స్క్రోల్ చేసి మెనూ సెటింగ్స్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ పైన అసిస్టెంట్ మెనూ దగ్గర బ్యాక్ బటన్ అయితే రావాలి కదా, అదైతే రాలేదు ఈ ఆండ్రాయిడ్ 11 వాళ్ళకైతే. దీనికి అయితే ఒక సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు అయితే కింద బ్యాక్ బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. మళ్ళీ మొత్తం బ్లాక్ బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్ట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగ్రీ టు రీడ్ హెవెన్ కదా, దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ కూడా ఉంది. ఇప్పుడు మన వైఫై సెట్టింగ్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకే కొట్టేయండి. ఓకే కొట్టేసిన తర్వాత మన వైఫై ఏమైనా ఉండగా, మొబైల్ కానీ హాట్స్పాట్ కానీ ఏమన్నా పాస్వర్డ్ కొట్టేసి ఉంచండి ఒకసారి, గారపడిపోకండి. నేనైతే నా పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ, సారీ రాంగ్ కొట్టేసి, మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ కనెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై వెంటనే క్లిక్ చేసి ఇవ్వండి. ఇన్వాలిడ్ కోడ్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ పైన కిందన బ్యాక్ బటన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయాలన్నమాట. ముందు కనెక్ట్ క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ బటన్పై క్లిక్ చేసింది ఒక 3-4 టైమ్స్ స్పీడ్గా. అక్కడ కనెక్ట్పై క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ బటన్పై క్లిక్ చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఉండి. అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే కనెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ చేసేయాలి, లేదంటే ఇలా పవర్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు ఆ ప్రాసెస్ అని, ఇప్పుడు కనెక్ట్ అని కనిపించిన వెంటనే, సారీ కనెక్ట్పై క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ బటన్పై స్పీడ్గా క్లిక్ చేయండి. ఓకే, నేను చేసేస్తున్నా. ఓకే, 1, 2, 3. ఓకే, నేనైతే సక్సెస్ఫుల్గా వెంటనే బ్యాక్ బటన్పై క్లిక్ చేసాను, లేదంటే ఇన్వాలిడ్ కోడ్ దగ్గరికి పోయి మళ్ళీ మొబైల్ వేస్తున్నాను, ట్యాబ్ రీస్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ యాక్సెసిబిలిటీపై క్లిక్ చేయండి. సారీ టచ్ అవ్వదు, మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ పైన టాక్ బ్యాక్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ టాక్ బ్యాక్ అయితే ఆఫ్ చేస్తుంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ టాక్ బ్యాక్ ఆఫ్ అయిపోయింది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆల్ యాక్సెస్ ఇచ్చాను. ఓకే, టర్న్ ఆఫ్ అన్నాను కదా, టర్న్ ఆన్ ఫై క్లిక్ చేయండి, ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్. ఓకే, ఇప్పుడు మనకి ఒక ప్యానల్ అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు పైన వాల్యూమ్ అప్ బటను పవర్ బటను యూజ్ చేసుకుని ఒకేసారి క్లిక్ చేయండి, రెండు ఒకేసారి క్లిక్ చేయండి. ఇప్పుడు సార్ లేదు. ఓకే, ఇక్కడ యూస్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే కింద నా బ్యాక్ బటన్ పై ప్రెస్ చేసి బ్యాక్ అయితే రండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రెయిలీ కీబోర్డ్ అని కనిపిస్తుంది కదా, లాస్ట్ నుంచి 3 లైన్, దానిపై క్లిక్ చేయండి. లాస్ట్ నుంచి 3 లైన్ బ్రెయిలీ కీబోర్డ్. ఓకే, మనకైతే ఇలా ప్యానల్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ హౌ టు యూజ్ బ్రెయిలీ కీబోర్డ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, దీనిపై ఓకేనే వస్తుంది. ఓకే అని క్లిక్ చేసేకండి. ఇక్కడ బ్లూ కలర్ జీ బోర్డ్ అని కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేయాలి. ఇదిగోండి, చూడండి, కొంచెం దగ్గర పడుతున్నాను. జీ బోర్డ్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దానిపై క్లిక్ చేయండి. మనకైతే ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది కదా, జీమెయిల్ అయితే క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సైన్ ఇన్పై క్లిక్ చేయండి.
चेकिंग इनफर्मेशन वस्तु जीमेल क्रिएट प्रोसेस ओपन अवत मन की इक क्रिएट न्यू अकाउंट उ दिन क्ली पात जीमेल पासवर्ड जीमेल एंटर चुस्को लागिन अवच्छ लेदे क्रत जीमेल क्रिएट क्रत जी पात जीमेल लेदे क्रत जीमेल क्रिएट नादे पात जीमेल काबी नैन पात जीमेल तो लागिन अवतना पासवर्ड ओके नैक्स्ट इक पासवर्ड एंटर चयन पासवर्ड का एंटर मेरते पात अकौंटे जीमेल पासवर्ड एंटर से लागिन अवच्छ लेदे కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే నాదైతే లాగిన్ చేస్తాను. పాస్వర్డ్ ఏమైనా ఎంటర్ కొట్టి అగ్రీ యాక్సెప్ట్ ఉంటుంది కదా, అవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్లే స్టోర్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్ ఓపెన్ అయిన తర్వాత పైన సెర్చింగ్ బార్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. సెర్చింగ్ బార్ పై క్లిక్ చేసి క్రోమ్ అని టైప్ చేయండి. క్రోమ్ అప్లికేషన్ ఉంటుంది కదా, క్రోమ్ క్రోమ్ పై అని సెర్చ్ చేయండి. సిహెచ్ఎన్ కూడా పైన వచ్చేస్తుంది క్రోమ్ అని, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినవన్నీ ఇక్కడ క్రోమ్ అయితే అప్డేట్ అని చూపిస్తుంది కదా, ఓపెన్ అయితే మనకు చూపించాలంటే ఇక్కడ క్రోమ్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఐకాన్ ఓపెన్ అయి వస్తుంది కదా, ఓపెన్ చేసుకోండి క్రోమ్. ఇప్పుడు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ వస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఓకే నో థ్యాంక్స్. ఇప్పుడు నార్మల్గా అయితే మనకు క్రోమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే క్రోమ్ సెర్చింగ్ బార్లో VNRON బైపాస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మనకి ఏదైతే బైపాస్ గూగుల్ అకౌంట్ 2023 అని కనిపిస్తుంది కదా ఫస్ట్ లింక్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొంతసేపు లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకి. అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాప్స్ అయితే కనిపిస్తాయి కదా, పైన గెలాక్సీ స్టోర్ గూగుల్ క్విక్ గెలాక్సీ స్టోర్ పై క్లిక్ చేయండి. ఇలా గెలాక్సీ స్టోర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గెట్ న్యూస్ అండ్ స్పెషల్ ఆఫర్స్ ఆప్షన్ అనుకున్నాను కదా, దానిపై క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. ఓకే అయితే అప్డేట్ అయితే అడుగుతుంది, అప్డేట్ అయితే అప్డేట్ చేసేయండి గెలాక్సీ స్టోర్ని, లేదంటే యాప్స్ ఏమి డౌన్లోడ్ అవ్వవు. అయితే అలా అప్డేట్ అయితే అవుతుంది, కొంతసేపు వెయిట్ చేయండి. వైఫై మాత్రం డిస్కనెక్ట్ చేయకండి ఇటు పరిస్థితుల్లో. ఓకే ఆల్రెడీ సగం అయిపోయింది, కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ 12-13 కన్నా ఆండ్రాయిడ్ 11 అంటే కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, కావాలంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆండ్రాయిడ్ 12-13 కన్నా 11 అయితే చాలా ఈజీ నా బట్ అయితే. ఓకే అప్డేట్ అయితే అయిపోయింది. ఓకే గైస్ అప్డేట్ అయితే అయిపోయింది గెలాక్సీ స్టోర్. ఇప్పుడు కొంచెం స్క్రీన్ ఆగిపోయింది కదా, కొంచెం టచ్ చేసి ఓకే మళ్ళీ క్రోమ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మళ్ళీ గెలాక్సీ స్టోర్ ఓపెన్ ఉంది కదా, దానిపై మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే దానిపై క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. పైన ఇక్కడ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే పైన మధ్యలో అయితే యాడ్ అవుతుంది కదా, దాన్ని అయితే క్లోజ్ చేసేయండి. పైన సెర్చింగ్ బార్లో లాంచర్ అని సెర్చ్ చేయండి, LAUNCHR లాంచర్ అని సెర్చ్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అలా మన కిందకు స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ OS 14 లాంచర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. అవి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ సామ్సంగ్ అకౌంట్ అవుతుంది కదా, లెటర్ కొట్టేయండి. ఓకే ఇన్స్టాల్ అయితే అవుతుంది మనకి, వెయిటింగ్ ఫర్ డౌన్లోడ్. అలా 20 MB అవుతుంది, అలా ఒక వెయిట్ చేయండి ఒక 1 to 1 or 2 minutes మొత్తానికి అయితే ఇన్స్టాల్ అయిపోయింది అది. ఓకే ఇన్స్టాల్ అయిపోయిందో అలా ఇన్స్టాలింగ్ అని వచ్చింది, ఇంకా అవ్వలేదు అంతసేపు వెయిట్ చేస్తాం, ఇలా అయితే కష్టం కదా మనకి ఎంత వ్యాంగ్ అయిపోయింది మనకి. ఓకే ఇన్స్టాల్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ వచ్చింది కదా, దాంట్లో ఇచ్చింది. ఓపెన్ అయితే అయిపోయింది మొత్తం, చాలా ఈజీగా అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే గైస్ ఇప్పుడు ట్యాబ్ అయితే రొటేట్ చేసుకోండి. ఇప్పుడు ఎంటర్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయడం ఉంటుంది కదా, ఎంటర్ అని ఎంటర్ బటన్పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేసుకొని స్టార్ట్ బటన్పై క్లిక్ చేయండి.
లోడింగ్ వచ్చిన తర్వాత మనకి ఓపెన్ సిస్టమ్ స్టోరేజ్ పర్మిషన్ ఆల్ యాక్సెస్ అవన్నీ ఇచ్చేయండి. ఆల్ ఎలా యాక్సెస్ అడుగుతుంది కదా, అన్నిటికీ ఎలా యాక్సెస్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ నార్మల్గా అయితే రిపీట్ చేసుకోండి. ఓకే, మొత్తానికి అయితే యాప్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. అంటే మొత్తం యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మళ్ళీ నార్మల్ ట్యాబ్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ముందైతే యాప్స్ అన్నీ అప్డేట్ అవుతుంది, కొన్ని అప్డేట్ చేసుకోండి. ఓకే గైస్, మొత్తానికైతే ఇష్యూ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ప్లేస్టోర్ ఓపెన్ చేసి అలా మొత్తం ఏ యాప్ అంతా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లస్ మొత్తానికైతే ఇక్కడ మనకి కింద 3 బటన్స్ ఉంటాయి కదా, హోమ్ పేజ్ బటన్, ఇక్కడ ఇలా రీసెంట్స్ బటన్ అయితే ఇవ్వలేదు. అంటే ఆల్ సిస్టమ్ అన్ని సిస్టమ్స్ అయితే ఎనేబుల్ అవ్వలేదు. ఇది మాత్రం మీరైతే ఇలానే యూజ్ చేసుకోవాలి. మరి ఇంకేం కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, కానీ అదే 3 బటన్స్ అయితే ఇవ్వలేదు కింద. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా ఆండ్రాయిడ్ 11లో అయితే యాప్స్ అన్నీ తెప్పించుకోవచ్చు. చూసారా, ఆండ్రాయిడ్ 12-13 కన్నా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది కదా. నచ్చితే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్లో నేను మంచి మంచి కంటెంట్ అయితే వీడియోస్ చేస్తాను.